నమస్తే చెప్పండి, జగన్ గారు వచ్చిన తర్వాత రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయని, నెక్స్ట్ స్థలకి రాలని చాలా దుర్మార్గమైన మాట్లాడినవి. జగన్ వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి మేలు జరిగింది, ప్రతి ఒక్కరికి మేలు జరిగింది. ఇదే కావాలని రేపు 24 కూడా జగనే ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఒక్కళ్ళు కాదు, వ్యతిరేక పార్టీ సున్నా, ఏమీ లేదు, పార్టీ లేదు, ఏమీ లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు టీడీపీలో కలిసిన తర్వాత అయిపోయింది, అది నామకారణం అయిపోయింది. ఆ టీడీపీలు చేరు, ఆయన గెలవడు, ఆయనే గెలవడు. ఎందుకు ఇంకా ఎందుకు ఆయన చెప్పాలా మాట, నువ్వే గెలవని. ఆయన సున్నా, టీడీపీ ఎక్కడ లేదు, అసలు ఇక జీరో అయిపోయా. పవన్ కళ్యాణ్ చేయను, టీడీపీ సున్నా అయింది. ప్రతి ఇంటికి లక్షన్నర రూపాయలు ప్రతి ఇంటికి చేరింది, నా బెనిఫిట్స్ వచ్చినాయి కాబట్టి. ప్రతి పిల్లడు చదువుకున్నాడు, స్కూల్స్కి పోతే అద్దాలు మేడల్లా కట్టారు ఎలివేట్ స్కూల్స్. ప్రతి చోట జగన్ మార్కు కనబడుతుంది. అక్కడ ఇక జగన్ కైకి ఊడికేయాలి, ప్రతి శత్రువు అయినా సరే పోయి ఓటు వేయాల్సిందే. జగన్ గారు వచ్చి అప్పులు చేసి అందరికి ఉచితంగా ఇస్తున్నాడు, అది అనవసరం. అప్పులే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ అయింది అప్పు, అయినా కానీ వెల్ఫేర్ జరగల, క్షేమం జరగల. ఇప్పుడు వైసీపీ పార్టీ వచ్చిన ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. ప్రతి స్త్రీ, ప్రతి వృద్ధుడు, వృద్ధురాలు, ప్రతి ఒక్కళ్ళు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయి. అందుకని అందరు తప్పకుండా ఓటేస్తారు. ఉంటాయి 175 డెఫినెట్ గా వస్తాయి, ఎంత అనుమానం ఉంది. 175 దాని తిరుగులేదు కాబట్టి మాకు జగనే కావాలండి. ఆయన చెప్పిన అన్ని చేశాడు కాబట్టి మళ్ళీ మాకు జగన్ అన్నీ రావాలి. ఇప్పుడు జగన్ గారి కంటే ఎక్కువ చేస్తా అన్నాడు చంద్రబాబు గారు, అప్పుడు చూసుకుందాం. ఆయన ఆయన రావాలి కదా, ముందు ఆయన రావాలి కదా, ఈ నో నుంచి ఆయన రావాలి కదా. హామీలు ఇచ్చినవన్నీ చేశాడు అండి, మాకు అది నచ్చింది అంతే. మాకు హామీలు ఇచ్చినవన్నీ చేశాడు కాబట్టి మాకు జగనే కావాలి. పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి మాకు ఈయన చేశాడు కాబట్టి మాకు ఈయనే నమ్మకం, ఆయన మీద మేము నమ్మటం. మాకు ఇప్పుడు పట్టుదలగా ఈయన ఉన్నాడు, మేము ఈయనతోటే మేము ఇది చేస్తున్నాం. మాకు అన్నగారే కావాలి. నమస్కారం అండి. ఈరోజు మన జగనన్న సారథ్యంలో సామాజిక సాధికార బస్ యాత్ర అనేది ప్రవేశపెట్టారండి. ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయని ఇది మన జగనన్న చేశారండి. ఎందుకంటే అందరికీ సమాజంలో అందరికీ అన్ని హక్కులు ఉండాలని చెప్పి ఈ బస్ యాత్ర పెట్టారండి. దీనికి మద్దతుగా మన ఒంగోలు బాలనేని మాజీ మంత్రి వాళ్ళు, ఎమ్మెల్యే బాలనేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మా 43 మంది కార్పొరేటర్ల నుంచి అత్యధిక జనాలతో, మెజార్టీతో వచ్చి ఈరోజు ఈ సభను మేము విజయవంతం చేయదలుచుకుంటున్నాము. మా వాసన ఎప్పటికీ జిల్లాలో నంబర్ 1. అసలు ఈ పార్టీ నెక్స్ట్ ఉండదు, మేము జగన్ గారిని. అవన్నీ పిచ్చి మాట అండి, అపోహలండి. ఎక్కడైనా సరే మా వాసన మొంగాల్లో, మా వాసన తర్వాత ఇంకెవరు రారండి. అది రజగులనే రజగులు వృత్తి చేసుకుంటూ, ఇస్త్రీ బట్టలు ఉతుకుతూ, ఈ విధంగా మా వృత్తిపరంగా జనా మొత్తం సీపించాలని గుర్తుగా అన్ని ఆల్రెడీ ఇచ్చేశారు. ఇస్త్రీ పెట్టి ఉంది, బండలు అన్నీ కూడా ఉతుకుతూ అన్ని చేసుకుంటూ మా సామాజిక యాత్రలో అన్ని పథకాలు వస్తున్నాయి, అన్నీ మాకు దొరుకుతున్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. జగన్ గారికి అన్నీ ఇస్తున్నారు, అన్నీ కూడా నవరత్నాలు అన్నీ కూడా చేశారు. ఆయన అనుకున్న మాట తప్పకుండా చేస్తున్నారు. ఆయన ఏ అయితే చేయాలనుకున్న పథకాలు అన్నీ కూడా ఆయన చేసుకుంటున్నారు. జనాలందరూ కూడా ఆయన మీద అపమానం ఉంది. రాబోయే ఎలక్షన్ కూడా జగన్ గారు వస్తారు, బీసీలు మొత్తం కూడా ఆయనకు అపమానంగా, ఆయనకు ఓట్లు వేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం అనేది మేము నిర్ణయించాము. దీంట్లో అన్ని 18 కులాలు బీసీలు పాదయాత్ర చేస్తున్నారు ఈరోజు. ఈరోజు ఇది మా వృత్తి, ఈ వృత్తి తప్పగా అన్ని సౌకర్యాలు మాకు వచ్చినాయి కాబట్టి మేము యాత్రగా వెళ్ళిపోతున్నాం. జగనన్న ఇది మా వృత్తి, ఇద్దరు పెట్టక డబ్బులు వచ్చినాయి, లోన్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, మాకు సహాయం చేశారు కాబట్టి అందుకు వెళ్తున్నాం. ఎందుకు తిట్టాది, రానాళ్ళు ఎదవాళ్ళు తిడతారు, జనసేన వాళ్ళు తిడతారు, జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు తిట్టాల్సిందే రానాళ్ళు. పదయాత్ర ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలన్నీ అందుతున్నాయా లేదా అనే ఆధారం మీద జగన్మోహన్ రెడ్డి గారు పదయాత్ర పెట్టమన్నాడు. అన్నీ కూడా సల్లక్షణంగా వస్తున్నాయని రాజశేఖర రెడ్డి గారు 2004 బీసీలు అంటే గుర్తించాడు. ఆయన 2004
ఫీజ్ ఇంక్రిమెంట్ గాని ఆర్ఆర్సి గాని అన్ని రకాల కూడా ఆయన సహకరించాడు. ఆ తర్వాత 2009 గానికి 2019 దాకా ఎవరు పలక తీసినోళ్ళు లేరు. 2019 వచ్చినాక రాజమోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఏం కావాలన్నా ఎంత నష్టపోతున్నారా వాళ్ళని ఎట్ట చదువుల్లో కానీ సన్నిల్లో కానీ అన్ని ఉత్తుల్లో కానీ ఎట్ట డెవలప్మెంట్ చేయాలని ఆయనకు ఆలోచన ఉన్నాడు. కాబట్టి ఈ రథయాత్రలో మేము కూడా రజగులు ఉత్తు చేస్తున్నాం. గ్యారంటీగా 170 సీట్లు వస్తాయి. ఎవరు రాలేరు, ఎవరు లేవలేదు. పవన్ కళ్యాణ్ లేదు, చంద్రబాబు లేదు. బీసీ బస్సు యాత్ర సందర్భంగా ఒంగోలు వచ్చేసి వాల్మీకి బోయ కార్పొరేషన్ తరఫున ఈ శకటంతో ఇలాంటి వాల్మీకి మహర్షి వేషధారణలో వేటగాళ్ళ వేషధారణలో మా వాల్మీకి బోయ ఈ శకటంతో ఈ బస్సు యాత్ర ఎంతో ఆనందంగా జరుగుతుంది. ఒంగోలులో ఎంతో ఆనందంగా జరుగుతుంది. అందరికీ ఈ అందరూ బ్రహ్మాండంగా ఈ సందర్భంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ బీసీల కులాల గురించి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి ఈ బీసీల కులవృత్తులకు ఈ శకటాకు వాల్మీకి బోయల తరపున కృతజ్ఞతలు ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. అంటే ఏంటిది, ఏం చేస్తున్నారు, ఎందుకు ఇలా రెడీ అయ్యారు అందరూ? డ్వాక్రా మహిళలకు డబ్బులు ఇచ్చాడు, అన్ని చేశాడు. ఇప్పుడు మా వాళ్ళు దూదే పరుపులు తిండ్లు ఏగుతాం మేము. మా దూదాకు సార్ దూది పరుపులు తిండ్లు కొడుతుంటాం. అది జగన్ అన్న మాకు అన్నీ చేశాడు, అన్నీ చేశాడు. అవును, మాకు చాలా సంతోషంగా ఉంది. అందరు తప్పకుండా లేదు, తప్పకుండా జగన్ అన్న వస్తాడు. మాకు డబ్బులు మాకు ఒక్కొక్కళ్ళకి 1000 అన్నీ ఇచ్చాడు. ఏదంటే శ్రీనివాస బాగా చేశాడు అన్ని వచ్చారు.